డోంట్ నో హూ ఇస్ కన్స్యూమింగ్. ఇంట్లో ఎవరు అవి తింటున్నారు? గర్భిణీలకి ఇచ్చినవి గర్భిణీలు తింటున్నారా, లేకపోతే పిల్లలకి ఇచ్చినవి పిల్లలు తింటున్నారా? ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది, వీనింగ్ ఫుడ్కి ఇచ్చిన దాంతో దోశలు కూడా వేసుకుంటున్నారని చెప్తున్నారు. దయచేసి ఒకసారి ఇది పబ్లిక్ అవేర్నెస్ రాకపోతే మాత్రం దీన్ని అవాయిడ్ చేయలేము. ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో ఆటోమేటిక్ గా మదర్స్ కమిటీ నుంచి కానీ బెనిఫిషియరీస్ నుంచి కానీ ఖచ్చితంగా టైంకి అవి అందేలాగా మనకే ఆ టార్గెట్ సెల్ఫ్ గా వస్తుంది. కాబట్టి అది మిస్యూజ్ అయ్యేందుకో డైవర్ట్ అయ్యేందుకో టైం రాకుండా ఉండేందుకో ఛాన్స్ లేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ద కలెక్టర్స్ టు క్రియేట్ అవేర్నెస్. అవి ఎందుకు ఇస్తున్నాము, ఎవరు తినడానికి ఇస్తున్నాము, దానివల్ల వాళ్ళకి ఏం చేకూడాలని మనం ఇస్తున్నాము అన్నది వాళ్ళకి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా అవి ఎవరికి వెళ్లాలో అది వెళ్తుంది. ఏఎస్ఆర్ అనంతపురం సత్యసాయి పార్వతీమన్యం కర్నూలు ఈ కలెక్టర్స్ ని కొద్దిగా దృష్టి పెట్టమని అడుగుతున్నాము. నాట్ దట్ అదర్స్ ఆర్ ఫేరింగ్ వెల్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ యాజ్ పర్ ద డేటా. అండ్ అగైన్ దిస్ టీహెచ్ఆర్ హోల్స్ గుడ్, దీనికి కూడా అదే చెప్తానండి నేను. సాక్ష్యం అంగన్వాడీస్ అండి, మోడల్ అంగన్వాడీస్ లో 1105 వీ హావ్ రిసీవ్డ్ లాస్ట్ ఇయర్. దెర్ ఆర్ ద కలెక్టర్స్ హూ హావ్ కంప్లీటెడ్ ఆన్ టైమ్, బట్ స్టిల్ దెర్ ఆర్ లాక్యునల్స్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు గో త్రూ విచ్ ఆర్ ద సాక్ష్యం అంగన్వాడీస్ గివెన్ టు యూ. దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టార్గెట్ ఎట్లీస్ట్ 10,000 అంగన్వాడీస్ అండ్ ఇందులో మీకు 2 లక్షల రూపాయలు పర్ సెంటర్ సెంటర్ నుంచి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దాంతో మీరు పోషన్ వాటికి అంటే న్యూట్రీ గార్డెన్ ఏదైతే ఉందో అది, రెయిన్ వాటర్ స్ట్రక్చర్, అలాగే ఎల్ఈడి టీవీ ఒకటి, అలాగే ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ దాట్ ఐ రియల్లీ అర్జ్ ద కలెక్టర్స్, ఇందాక నా కొలీగ్ చెప్పినట్టు ఏదైతే సిఎస్ఆర్ వాడతారో దాన్ని కూడా ఈ అంగన్వాడీస్కి ఎక్కడైతే మినిమం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఉందో జేజేఎం నుంచి కానీ మన్రేగా నుంచి కానీ అప్రోచ్ రోడ్, అలాగే డ్రింకింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ టాయిలెట్ ఇవి కూడా లేనటువంటి ఉన్నాయి. సో దయచేసి ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ సాచురేషన్ బోర్డు లో ఇవి కంప్లీట్ చేయమని దయచేసి వీటి మీద గమనించుకొని ఈ 10,000 ఏదైతే వస్తుందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ రాబోతుంది అక్కడిదాకా కూడా వెయిట్ చేయకోకుండా ఇఫ్ యూ కెన్ టై అప్ విత్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పిన ఫండ్స్ అన్ని ఆల్రెడీ మీ ఫీల్డ్ లో ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ట్రైబల్ రీజన్ లో మనకి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చిందాయి జన్మం కింద, దయచేసి వాటిని టైఅప్ చేసుకుని ఇవి కంప్లీట్ చేయవలసిందిగా మనవి. సిద్ధార్థ్ సార్ నమస్కారం సార్. సార్ లాస్ట్ థింగ్ సార్, వన్ స్టాప్ సెంటర్స్ అనేవి స్టాట్యూటరీ నీడ్స్ అది. ఇది అర్స్వాల్ డిస్టిక్స్ లో అన్నిట్లోనూ ఫంక్షన్ ఉన్నప్పటికీ కొత్త డిస్టిక్స్ లో వాటికి పర్మనెంట్ బిల్డింగ్ కానీ అలాగే ఫంక్షనాలిటీలో కానీ ఇంకా ఇవి రాలేదు. కాబట్టి వి రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్, ఆల్ ద న్యూ డిస్టిక్ కలెక్టర్స్ టు ఐడెంటిఫై సూటబుల్ ల్యాండ్ ఫర్ దిస్ అండ్ మా ఫండ్ ఈజ్ అవైలబుల్ రెడీలీ, వీ విల్ గివ్ యూ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ టు ఫంక్షనాలిటీ. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఓవర్ ద ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ ద కార్పొరేట్ కంపెనీస్ ఆల్సో. సో కైండ్లీ రివ్యూ వన్స్ ఇన్ ఎ మంత్ అట్లీస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ ఫ్రంట్ సో దాట్ వీ డోంట్ ఫేస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్. అండ్ బేటీ బచావ్ బేటీ పడావ్ ఆల్రెడీ గైడ్లైన్స్ హావ్ బీన్ గివెన్ టు యూ అండ్ మనీ ఈజ్ ఆల్సో గివెన్. ప్లీజ్ కైండ్లీ గో త్రూ ద గైడ్లైన్స్ విచ్ హావ్ బీన్ గివెన్ అండ్ స్కై ఈస్ ద లిమిట్ అండర్ దిస్, యూ కెన్ డూ ఎనీథింగ్. వన్ కలెక్టర్ హ్యాస్ గాన్ ఫర్ ద నర్సింగ్ సెంటర్ ఇన్ ఆర్టీసీ బస్ స్టాండ్, పిల్లలకి పసిపిల్లలకి పాలు ఇవ్వడానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు ఈ బడ్జెట్ తో. అలాగే కొందరు హ్యూమన్ చైన్ తో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, కొందరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. బట్ ఫండ్ ఈజ్ అవైలబుల్, అవేర్నెస్ ఒక్కటి తీసుకొస్తే దీనికి బాగుంటుంది అనుకుంటున్నాము. అలాగే ఫాస్టర్ కేర్ కి సంబంధించిన ఆల్రెడీ బడ్జెట్ ఈస్ దేర్ ఎట్ యువర్ హ్యాండ్స్, సమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ బడ్జెట్ అవైలబుల్ టు ద గార్డియన్స్ హూ హ్యావ్ టేకన్ ఓవర్ దిస్ చిల్డ్రన్. కైండ్లీ కంప్లీట్ దిస్. థ్యాంక్ యూ సార్. సివిల్ సప్లైస్ స్పెషల్ చైర్ కావాలేంటి, నువ్వు ఎక్కడో కూర్చున్నావు, నాన్ ఫోకల్ పాయింట్ లో ఉన్నావు. కాదు సార్, చైర్ లేక అక్కడ కూర్చున్నారు సార్. అయితే అక్కడ కుర్చీ ఉంది, నువ్వు మరి మీ వాడిని మరి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు, కుర్చీ ఇక్కడే ఉంది. సభకు నమస్కారం సార్. ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి 5 ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగిందండి.
అండ్ వీఆర్ గోయింగ్ విత్ ది మోటో ఇన్ఫార్మ్ రిఫార్మ్ అండ్ పర్ఫార్మ్. సో గత కొంతకాలం జరిగినటువంటి యాక్టివిటీస్ వలన చాలా ప్రాసెసెస్ ఫైనాన్సెస్ అవన్నీ కూడా చాలా డిఫికల్ట్ పొజిషన్ లో ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ గా పబ్లిక్ లో తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా ప్రాసెసెస్ రిఫార్మ్ చేయాలి. లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఈ మధ్యలో స్టాండర్డైజ్ ప్రాసెసెస్ అంతా డిఫరెంట్ విధంగా యూజ్ అయ్యాయి. సో దాట్ మనం పబ్లిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. సో ఈ మోటోతో ఈ 5 ఐటమ్స్ అండి: ప్రైస్ మానిటరింగ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రొక్యూర్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్. జస్ట్ ఒక స్నాప్ షాట్, లాస్ట్ 5 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 20,000 crores బారోయింగ్స్ హ్యావ్ ఇన్క్రీస్డ్. ఇంతకు ముందు 48 అవర్స్ లో రైతులకు ధాన్యాలు కొనుగోలు తర్వాత పేమెంట్ జరిగేది. ఈ మధ్యలో అన్ని చోట్ల మోర్ దెన్ 2 మంత్స్ పోయింది. 31 lakh దీపం కనెక్షన్స్ అప్పుడు ఇవ్వటం జరిగింది. సార్ తమరు కనుకోమన్నారు, ఇక్కడ మన పర్ఫార్మెన్సే మనకు అడ్డం వచ్చింది. అప్పుడు 99 నుంచి దీపం ఇచ్చుకుంటూ పోయాం కాబట్టి ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో మనకు చాలా తక్కువ కవరేజ్ వచ్చింది. ఆల్ ఓవర్ కంట్రీ ఓన్లీ 9 lakhs వచ్చింది సార్. దట్ ఈస్ ద రీజన్ 16-17 లో మనం స్మోక్ ఫ్రీ. దట్ ఈస్ నాట్ ది రీజన్, యు ఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెం దట్ ఇస్ ది రీజన్. అంటే సార్ వాళ్ళు ఈ రోజు గట్టిగా అడిగితే కన్విన్స్ చేయలేదు. అయ్యా సార్ వాళ్ళు గట్టిగా అడిగితే మీరు ఏ ప్రతిపాదికన ఇచ్చారు, మాకు ఓన్లీ 9 lakhs వచ్చాయి, కొన్ని స్టేట్స్ కి 51 lakh కనెక్షన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము బీపీఎల్ కనెక్షన్ లో ఎంతమంది కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది మిగిలినారు అప్లికేషన్స్ చూసి మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీకు 99 నుంచి ఈ స్కీమ్ ఉందని చెప్పుకొచ్చారు సార్. వాళ్ళకి మళ్ళా కన్విన్స్ చేయటం జరుగుతుంది సార్. సో ఫస్ట్ ఐటమ్ లో సార్ ప్రైస్ మానిటరింగ్, ఇక్కడ సీఎం గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే ఏ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి జీఎస్డిపిలో కాంట్రిబ్యూషన్ ఉంటుందో సేమ్ వే ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్ ప్రతి జిల్లాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఏంటంటే చుట్టుపక్కల స్టేట్స్ కన్నా ఆల్ ఓవర్ ఇండియా యావరేజ్ కన్నా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ మన దగ్గర ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఎకానమీ, బట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండాలి. ఇక్కడ 5 సెంటర్స్ లో సార్ మనం ప్రైసెస్ కలెక్ట్ చేస్తాము. 22 కమాడిటీస్ రైతు బజార్లో కలెక్ట్ అవుతుంది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక డెడికేటెడ్ ఆఫీసర్ పెట్టి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, జిల్లాలో ఆల్ 5-6 డిపార్ట్మెంట్స్ దీనిలో మార్కెటింగ్, అగ్రికల్చర్, కోఆపరేటివ్, సివిల్ సప్లైస్, ప్లానింగ్ చేయకపోతే ఈ ప్రైసెస్ అనేది ఏ విధంగా పోతున్నాయో అర్థం కాదు. ఒక స్నాప్ షాట్ తీసుకున్నాం సార్, ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఆల్ ఇండియా అవరేజ్ ఇన్ఫ్లేషన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 4.9% అయితే మనకు ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైసెస్ వెజిటబుల్ పల్సెస్ వలన మనం 5.79% లో ఉన్నాం. తెలంగాణ 5.71 ఉంది, కర్ణాటక 5.86 ఉంది. సో ఒక రాష్ట్రం మనకన్నా తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది. బట్ అవర్ టార్గెట్ ఈస్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది సరౌండింగ్ స్టేట్. కమాడిటీస్ చూస్తే సార్ లాస్ట్ మంత్ ఏపీ దాల్, చిల్లీస్, గ్రౌండ్ నట్ ఆల్ ఇండియా యావరేజ్ కన్నా మనం లెస్ ప్రైసెస్ ఉన్నాం. రైస్, సన్ ఫ్లవర్ ఆయిల్, పామోలిన్ షుగర్ స్టేబుల్ గా ఉన్నాయి. బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బంగాల్ గ్రామ్ అది హైయర్ ఉంది, బట్ మన దగ్గర కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది వరీసమ్ ఫ్యాక్టర్ కాదు. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వెజిటబుల్స్ లో పొటాటో, టొమాటో, ఆనియన్, అదేవిధంగా ఆయిల్ అండ్ ఆర్జీ దాల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డెఫినెట్ గా వీక్లీ రివ్యూ చేయాలి. సో ఇట్స్ ఎ వీక్లీ ఇండికేటర్ ప్రైస్ మానిటరింగ్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, డెడికేటెడ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్. సార్ సీఎం సార్ రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రైసెస్ మీద ఒక చిన్న ప్రయత్నం ఆల్ జాయింట్ కలెక్టర్స్ కలిసి చేశారు సార్. ఇప్పుడు 181 ఉండేది సార్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో కందిపప్పు ధర, అది క్రమేపీ 160 తీసుకురావటం జరిగింది. ఇప్పుడు 150 రూపీస్ కేజీ, మోర్ దెన్ 2,000+ కౌంటర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, రైతు బజార్లు అక్కడ జరుగుతుంది. ఈ ప్రైస్ మళ్ళా తగ్గించడం జరిగింది, 150 తీసుకురావటం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్స్ విధించారు. సో ట్రేడర్స్ హోల్సేలర్స్ అందరికి 5 టన్ నుంచి 200 మెట్రిక్ టన్స్ వరకు స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ మించి వాళ్ళు పెట్టుకొని రాదు. ఎక్కడైనా అవి స్టాక్స్ ఉంటే అవన్నీ లిక్విడేట్ చేయాలా, దీనివల్ల కూడా ప్రైసెస్ తగ్గుతాయి.
సో ఆర్జీ దాల్ పల్స్ ది 2% ప్రైస్ ఓవర్ లాస్ట్ 40 to 50 డేస్ మనకు తగ్గింది. సో ఈ మొమెంటం ఈ విధంగానే ఉండాలనే ఉద్దేశంతో సో మెనీ పాయింట్స్ చెప్పడం జరిగింది సార్. సాధారణంగా ఇన్ఫ్లేషన్ స్టడీ చేయటం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ ఇంటెలిజెన్స్ మేము కూడా ఇస్తాం. ఆ విధంగా డెడికేటెడ్ ఆఫీసర్ పెట్టి లోకల్ ఇంటర్వెన్షన్ చేయాలి. ఏ కమాడిటీ అయితే అక్కడ ఏ జిల్లాలో ఏ సెంటర్లో ఇబ్బంది పెడుతుందో అక్కడికక్కడ లోకల్ ఇంటర్వెన్షన్ పెడితే వినియోగదారులకు చాలా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ సార్, మన పీడిఎస్ మనకు అందరు క్లయింటైల్ ఉన్నారు సార్. 1.48 crore కార్డ్స్ ఉంటే 4.31 crore యూనిట్స్ ఉన్నాయి. ఇంతమంది మనకు క్లయింట్స్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో అంగన్వాడీలు కావచ్చు, హాస్టల్స్, స్కూల్స్, కార్డ్ హోల్డర్స్ కావచ్చు. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ మోటో ఏంటంటే టైమ్లీ విత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. దిస్ ఇస్ ది మోటో. ఇందులో 1st to 17th మధ్యలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ కూడా చాలా విధానాలు మారుస్తున్నాం బట్ అంతలోపు ఇవి చూసుకోవాలి. షుగర్ సప్లై అప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అవుతుంది. 18th to 20th మధ్యలో స్టాక్ రీకన్సైల్ అయ్యి 20th to 30th మధ్యలో మళ్ళా కొత్త స్టాక్ పొజిషన్ అయిపోయి మళ్ళా ఇదే సైకిల్లో మానిటరింగ్ ఉండాలి. ఎక్కడ కూడా మనకు సరుకులు ఇంకా పోలేదు, లేకపోతే కార్డుదారులకు ఇంకా రాలేదు, బికాజ్ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా ఉంది. ఇట్ ఈస్ నౌ రైట్స్ బేస్డ్ అప్రోచ్, ఇట్ ఈస్ దేర్ ఎంటైటిల్మెంట్. ఇదే క్రమంలో 6,000 ఫేర్ ప్రైస్ షాప్ వేకెన్సీస్ ఉన్నాయి, టెంపరీ గాని పర్మనెంట్ వేకెన్సీస్. అవి త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తున్నాం. యుద్ధ ప్రతిపాదికన లెస్ దెన్ 1 month లో, ఎందుకంటే ఇది మంత్లీ ఇండికేటర్ కూడా ఇస్తాం ఇచ్చాం, ఇవన్నీ కూడా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసినా సార్ ఇవన్నీ కమాడిటీస్ డైవర్ట్ అయిపోతే అంతకన్నా ఇబ్బంది కరమైన సూచన ఏమి ఉండదు. దాదాపు 1,000 crore రూపాయలు ఒక నెల మనం ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కమాడిటీస్ అందుబాటులో ఉంచడం కోసం. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ బాగా స్టెప్అప్ కావాలి. ఇందులో 1st ఇన్స్పెక్షన్స్, అసలు ఈ మధ్యలో ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్స్పెక్షన్స్ కానీ గౌరవ మంత్రివర్లు స్టార్ట్ చేస్తే మళ్ళా అన్ని చేశారు బట్ అవన్నీ ప్రోగ్రామ్స్ పోయినాయి. దీనివల్ల చాలా రైస్ పక్కదారిపోతా ఉందని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి సివిల్ సప్లైస్ డీటీ పోస్టులు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్అప్ చేసే పోస్టులు ఉన్నాయి. దాని నుంచి యుద్ధ ప్రతిపాదన సివిల్ సప్లైస్ డ్యూటీ పోస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్న స్ట్రెంగ్త్ నుంచే అది ఎప్పుడు జరిగేది. ఫిల్అప్ చేస్తే ఇన్స్పెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ మధ్యలో కాకినాడలో రేట్ చేస్తే సార్ 26,000 metric ton పీడిఎస్ రైస్ దొరికింది. 51,000 metric ton రేట్ చేస్తే 50% కన్నా ఎక్కువ దాంట్లో 45 కర్నెల్స్ ఉన్నాయి. ఆ విధంగా 5% కూడా ఈ విధంగా పక్కదారిపోతా ఉంటే మినిమం ఒక 650 crore rupees స్ట్రేట్ అవే కన్జర్వేటివ్ ఎస్టిమేట్ గా కూడా ఇలా ఉంది. ఇవన్నీ చేస్తే 6A కేసెస్ డిఫరెంట్ లీగల్ మెట్రాలజీ దాంట్లో కేసెస్ కట్టాలి. కేసెస్ కట్టడమే కాదు వాటిని డిస్పోజ్ చేయాలి, లేకపోతే ఈ రాంగ్ డూవర్స్ కి ఏమీ ఇదే అవ్వదు. 4,600 కేసెస్ పెండింగ్ ఉన్నాయి డిఫరెంట్ లెవెల్స్ లో. ఒకసారి కలెక్టర్స్ కోర్టు, జాయింట్ కలెక్టర్స్ కోర్ట్ మీ జిల్లాలో ఒకసారి చేసి. సో అవర్ మోటో ఈజ్ నో డైవర్షన్, నో అండర్ పేమెంట్ అండ్ నో MRP వైలేషన్. ఈ మూడు ఇక్కడ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, వాళ్ళకు MRP వైలేషన్ మీద చట్టం ఉంటుంది, అండర్ పేమెంట్ మీద ఉంటుంది. కాబట్టి కంప్లైంట్ బేస్డ్ వెళ్తే బాగుంటుంది, బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వెళ్ళాలి. టూ మెనీ ఇన్స్పెక్షన్స్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెడితే కూడా ఈజ్ ఆఫ్ బిజినెస్ దెబ్బతింటుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో వెళ్ళాలి. ఇందులో కన్స్యూమర్ అఫైర్స్ మనకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వీళ్ళు మనకు చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు మన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది. వచ్చిన కంప్లైంట్స్ మీద మనం వెంటనే యాక్షన్ తీసుకుంటే కన్స్యూమర్స్ లో కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది. ఇక్కడ ఒక రిక్వెస్ట్ అండి, ఈ కన్స్యూమర్ క్లబ్స్ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కనుక మనం ఇంతకుముందు పెట్టారు బట్ అవన్నీ ఎక్కడెక్కడ డిఫంక్ట్ అయిపోయాయి. రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఫస్ట్ రైట్స్ ఏమిటి, మనం ఏమేమి ఇస్తున్నాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, హౌ మచ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు గివ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే
అదేవిధంగా చేంజ్ ఇన్ డైట్, చాలా మంది మాట్లాడారు మిల్లెట్స్ ఓన్లీ రైసే కాకుండా ఇక్కడ నుంచి మిల్లెట్స్ తినటం బాగుంటుంది, మనం ఈ కన్స్యూమర్ క్లబ్స్ ద్వారా అవేర్నెస్ స్టార్ట్ చేస్తే పిల్లలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తారు, సో అలా ఆ చేంజ్ వస్తుంది. లాస్ట్ ఐటమ్ సార్, ప్రొక్యూర్మెంట్. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ రెడ్ గ్రామ్ మిల్లెట్స్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇప్పుడు నెక్స్ట్ 100 డేస్ లో రెడీనెస్ కి మనం వెళ్లాలి. కొన్ని ఇండికేటివ్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ప్రొక్యూర్మెంట్ షుడ్ బి ఫార్మర్ ఫ్రెండ్లీ. ఈ మధ్యలో ఫార్మర్ దాని సెంటర్ కాకుండా ఇతరులు దాని సెంటర్ అయ్యేటట్టు కనిపిస్తా ఉన్నారు. టెక్నాలజీ పెట్టారు బట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ విజిట్స్ ఆఫ్ ఫార్మర్స్. సో ఇందాక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ లో ఈ పంట చెప్పారు, దయవుంచి ఈ పంట నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా కౌలు రైతులు దాంట్లో నమోదైతే ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కూడా కౌలు రైతులకే పేమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ స్టేజ్ లోనే ఆ ఫార్మర్స్ మిస్ అయ్యారంటే లాస్ట్ పేమెంట్ వెళ్ళదు. కాబట్టి రైస్ మిల్స్ రెడీనెస్ ఇది కూడా కొత్త విధానం, త్వరలోనే ఇస్తున్నాం. ఇందులో ఆల్ ఫేర్నెస్ టు ఆల్ మిల్స్ అండ్ ఫెసిలిటీ టు ద ఫార్మర్. వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిల్ దాటుకుని ఇంకో 20-30-40 కిలోమీటర్స్ వేరే మిల్స్ పెట్టడం వల్ల ఇటు కార్పొరేషన్ నష్టం ఉంటుంది, రైతులు కూడా ప్యాడీ ఎత్తుకునే క్రమంలో లేట్ అవ్వటం, వర్షాలు రావటం, తడిచిపోవటం ఇవన్నీ జరుగుతుంది. సో అవన్నీ మిల్స్ రెడీమేడ్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని కావాలి బై 20th సెప్టెంబర్, 30th సెప్టెంబర్ స్టాఫ్ ఎక్విప్మెంట్ గనీస్ లేబర్ కి ఏమేమి కావాలి, ట్రాన్స్పోర్టేషన్ MSP అవేర్నెస్ ఫేర్ యావరేజ్ క్వాలిటీ మీద అవేర్నెస్ అండి. అక్టోబర్ నుంచి ఇంకా మనకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నవంబర్ టు ఏప్రిల్ ఈ కస్టమ్ మిల్లింగ్ అండ్ డెలివరీ, ఇదొక ఆస్పెక్ట్ కలెక్టర్స్ దృష్టిలో తీసుకొస్తున్నాం. మనం చాలా ప్యాడీ కొనేసి ఇస్తాం, మిల్లర్స్ అక్కడ వాళ్ళ దగ్గర పెట్టడం, డెలివరీ షెడ్యూల్ ప్రకారం ఇవ్వకపోవటం, దీంతో మళ్ళా మన సిస్టమ్ లో మళ్ళా మన FCI నుంచి బఫర్ నుంచి రైస్ తీసుకోవటం, ఇట్ యాడ్స్ టు కాస్ట్. అండ్ ఆ స్టాక్ కూడా ఏమన్నా రొటేషన్ అవుతున్నాయా, వీ డోంట్ నో, వీ హావ్ టు సీ అండ్ మానిటర్. సో అవన్నీ కూడా మొన్న ఇన్స్ట్రక్షన్ జారీ చేశాం సీఎం గారి మీటింగ్ తర్వాత. ఈ స్టాక్స్ రొటేట్ అవడానికి వీలు లేదు, ఈ సీఎంఆర్ ప్యాడీ ఇచ్చింది అక్కడే ఉండాలా, దాని మీద మానిటరింగ్ ఉండాలి. సో ఇవే 5 పాయింట్స్ సార్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్.